నమస్తే, సామాజిక చైతన్య వాణి ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాచర్ల ఘటనలో బోండా బొమ్మ పోలీసులపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన పోలీస్ అధికారుల సంఘం. జగన్ రాష్ట్రాన్ని ఒక నియంతగా పాలిస్తున్నాడు కన్నా లక్ష్మీనారాయణ. ఘనంగా బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ జీ 82వ జయంతి వేడుకలు. పోలీసులపై టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బోండా బొమ్మ బుద్ధ వెంకన్న చౌదరి చేసిన వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా మండిపడ్డారు. బోండా బొమ్మ బుద్ధ వెంకన్న చౌదరి పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కనీసం మాచర్లో వస్తున్నట్టు ఏమైనా సమాచారం ఇచ్చారని ప్రశ్నించారు. మీపై దాడి జరుగుతుంటే అక్కడ నుండి పోలీస్ వ్యాన్లో తీసుకువెళ్లి మీ ప్రాణాలు కాపాడామని చెప్పారు. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు టీడీపీ నాయకుల తీరు ఉందని, ఇప్పటికైనా మీ తీరు మార్చుకోవాలని అన్నారు. ఎమ్మెల్సీ గారు అనే పిలువు గారు అనే చెప్పలేదు సార్, సింగిల్గా సంభవించారు. మాజీ ఇటీవల జరిగిన మాచర్ల దాడి సందర్భంగా కొందరు, అంటే గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు మరియు మాజీ ఎమ్మెల్యే గారు బుద్ధా వెంకన్న గారు, బోండా ఉమ గారు ఈరోజు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా ఏంటంటే విజువల్స్ ఇస్తున్నారు, ప్రెస్ మీట్లు ఏ విధంగా పెడుతున్నారు, పోలీసులను ఏ విధంగా దుయ్యబడుతున్నారు అనే దాని మీద బాధ కలిగి వాస్తవాలు చెప్పేదానికి మేము మా తరఫున మా పోలీసు అధికారుల సంఘము ఇక్కడికి వచ్చి ప్రెస్కి కొంత నిజాలు చెప్పదాము. ఎందుకంటే నేను కూడా ఎస్బీలో ఉన్నాను కాబట్టి, నాకు ఒక బాధ్యత ఉంది కాబట్టి జరిగిన విషయాలు మేము ముందు చెప్తున్నాం. ఇప్పుడు ఏం జరిగిందంటే, అసలు ఆ రోజు ఉదయము ఎలక్షన్ సందర్భంగా మానిటర్ చేస్తూ ఉన్నాం. దీనికి ముందు ఒకటి చెప్పాలి, ఏదైనా సరే ప్రజాప్రతినిధి కానీ మరొకరు కానీ ఈ యొక్క గుంటూరు రూరల్లోకి ప్రవేశించేటప్పుడు ఎస్బీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎస్బీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అయ్యా మేము పలానా దగ్గర పోతున్నాం, రక్షణ కల్పించండి అని చెప్తే మేము వెంటనే ఎస్పీ గారు దృష్టిలో పెట్టి అక్కడికి ఏఆర్డీఎస్పీ గారి ద్వారా ఏఎన్ఎస్ పార్టీనో, స్పెషల్ పార్టీనో, లేకపోతే ఏపీఎస్పీ పార్టీనో, కన్సర్న్ సీఎల్నో, ఎస్ఎన్లో ఏం చేస్తామంటే అలర్ట్ చేసి జాగ్రత్త చూసుకోమంటాం. ఇది ఎస్బీగా మా బాధ్యత. జిల్లాలో ఎక్కడన్నా సరే ఏంటంటే ఏదైనా ప్రజాప్రతినిధి కానీ ఏదైనా ఇంకొక హైయెస్ట్ అంటే ఏ ఎవరైనా సరే సీఎం గారు కావచ్చు, లేకపోతే ఎక్స్ఎం గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరు వస్తున్నా సరే ఏంటంటే రక్షణ ఇవ్వడం మా బాధ్యత. వాళ్ళు ఏంటంటే మాకు తెలియపరచడం, ఇంటెలిజెన్సీ వ్యవస్థ తెలియపరచడం, లేకపోతే ఏంటంటే మేము వస్తున్నాం అని చెప్పి ఎమ్మెల్యేలు మాకు చెప్తారు, ఎమ్మెల్యేలు పిఎల్ ద్వారా చెప్పిస్తారు, ఆ యొక్క ఏంటంటే ప్రోగ్రామ్ చీటు మాకు పంపిస్తారు. ఈ పంపిస్తుంటే ఖచ్చితంగా మేము ఏంటంటే రక్షణ చర్యలు చేపడుతూ ఉంటాం. ఈ సందర్భంలో ఈ మాచర్లకు వచ్చేటప్పుడు ఈ బుద్ధా వెంకట గారు, బోండా ఉమ్మ గారు వచ్చేటప్పుడు ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదండి. మేము వస్తున్నామని కానీ మేము ఈ పని మీద వస్తున్నాము, మాకు రక్షణ కల్పించండి, ఇక్కడ దాకా వస్తున్నాము అని మీకు రక్షణ కల్పించమని అడగలేదు. మీ యొక్క టూర్ ప్రోగ్రామ్, ఆ విజిటింగ్ ప్రోగ్రామ్ మాకు ఇస్తే దాన్ని తగ్గట్టుగా మేము రక్షణ కల్పిస్తాం. వాస్తవంగా అలాంటిది ఏం చెప్పలేదు. మాచర్ల సీఏ గారు రోడ్డు మీద ఆపేసేసి వాళ్ళు రాడీయకుండా ఆపేస్తాడు. ఆపేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ డీఎస్పీ గారు ప్రమాదాన్ని గుర్తించాడు, వెలుదొత్తు నుంచి కూడా వస్తుందని అర్థమైపోయింది, వైరల్ అయిపోయింది, వస్తుందని తెలిసి వెంటనే సార్ ఈ బండిలో ఉంటే కాదు మా బండిలో ఎక్కించండి అని చెప్పి ఒకసారి ఎస్పీ గారిని అడిగారు, సార్ మన బండిలో వీళ్ళు ఎక్కించుకోవచ్చా కాదా అని చెప్పి, ముందు తొందరగా ఎక్కించుకో, సేవ చేయవాళ్ళ ముందో అన్నాడు. వెంటనే ఏంటంటే ఎవరు కూడా పొలిటికల్ లీడర్స్ని పోలీస్ బండిలో ఎక్కించుకొని తిప్పరు, గమనించాలి ఇది. పోలీస్ బండిలోకి వెంటనే వెళ్ళి సార్ మీరు అని చెప్పి ప్రతిపక్షమైనప్పటికీ మా బండిలో ఎక్కించుకొని వెనక ఒక ఫాలో ముందు ఒక ఫాలో పెట్టుకొని రక్షణగా పోతూ ఉన్నాం. నేను ఫోన్ చేస్తున్నాను సార్ ఎక్కడున్నారు సార్ మీరని, డీఎస్పీ గారు నాకు చెప్పలేదు. నేను తీసుకెళ్తున్నాను మురళి అన్నాడు, ప్రామిస్ చెప్తున్నాను సార్ మీరు తీసుకెళ్తున్నాడు కుదరదు, ఎస్పీ గారు అడుగుతున్నారు ఇప్పుడు చెప్పండి, నా కాదు మీరు చెప్పేది అన్నాను. మురళి నేను ఈ విధంగా ఈ దారిలో తీసుకెళ్తున్నాను, అలర్ట్ చేయండి. ఎవరిని అలర్ట్ చేస్తారంటే
రోడ్డు పక్కన ఉండేటువంటి పోలీస్ స్టేషన్కి అలర్ట్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు చెప్పండి, రోడ్డు మీద వాళ్ళు చెప్పండి, ఎలా గుమ్మికూడకూడదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరికి ఇబ్బంది కలగకుండా వెళ్ళిందంటే జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని చెప్పి చాలా జాగ్రత్తగా 20 సార్లు మాట్లాడుతున్నాం. మాట్లాడే సందర్భంలో తర్వాత మాకు తెలిసి చెప్తున్నాను, మేము ఎందుకు చెప్తున్నాం, వాళ్ళ అధినేత ఫోన్ చేసి ఏది డీసీపీఆర్ వెహికల్లో పోతున్నప్పుడే ఎలా ఉంది చెప్పండి మీకు అని అడిగాడు. ఎలా ఉందంటే సార్ ఏం లేదయ్యా, ఈ విధంగా జరిగింది, మా మీద దాడి చేశారు, చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడారు, పోలీస్ వాళ్ళు లేకపోతే ఈరోజు మేము చచ్చిపోయి ఉండేవాళ్ళండి అని చెప్పి వాయిస్ అధినేతకు పోతూ ఉంది. అది మాత్రమే బాధ్యత ప్రాణాలకు తెగించి మేము ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. ఏం చేస్తారు, ఏం జరిగిందండి, అధినేత అక్కడ పోయిన తర్వాత ఏదేదో మాట్లాడుతుంటారు, మీరు ఏదో చెప్తారు, పోలీసు వ్యవస్థ నీరు గారిపోయింది, పోలీసులు ఫోన్లు చేశారు, మీరు రాక ఎవరికైనా తెలుసా, ఇక్కడ మీ నాయకుడికి మీకు తప్పితే ఎవరికైనా తెలుసా, ఎవరికి తెలియదు, అసలు ఏం జరిగిందో తెలియదు, అదని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏం జరిగింది, ఫస్ట్ తర్వాత ఆ లాయర్ గారు దెబ్బతగిలింది, లాయర్ గారు ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళాడు అని స్టేట్మెంట్ వచ్చింది, దాన్ని తీసుకున్న వెంటనే తీరాడు సేవలు ఆల్టర్ చేశాం, ఆల్టర్ చేసి ప్రధాన ముద్దాయిలు ఏంటంటే రిమాండ్ పంపించాం. ఇంకా ఆలోచన ఉందా, ఇంతకన్నా గతంలో జరిగినవి నేను చెప్తున్నాను, అంటే దీన్ని మేము ఇది చేసుకోవటం కాదు, ఈ తీని 2013లో తీయండి, 2018లో తీయండి, ఇన్ని బాంబులు కల్చర్లు ఉన్నాయి, ఎంతమంది చచ్చిపోయారు మీకు తెలీదా, మీకు తెలీదా, మీ టైం కూడా తెచ్చిపోలేదా, మేము ఆ క్వశ్చన్ చేస్తున్నామా, ఎక్కడ జరిగినా ఏం చేసినా మా బాధ్యత మేము నిర్వర్తించాలా, తప్పు ఒప్పుల్ని చెప్పేది మేము కాదు కోర్టులు కదా, మేమైతే మా బాధ్యతను నిర్వర్తించాలా, మేమేంటంటే నిష్పక్షపాతంగా చేయాలా, ఆ విధంగా చేస్తున్నాం కదా. దీన్ని పట్టుకొని ఈరోజు గొడవ జరిగింది కాబట్టి పోలీసు వ్యవస్థ అంతా ఏంటంటే తుతనీయ వ్యవస్థ అంటే ఎలా కుదురుతుంది, పోలీసు వ్యవస్థ మొత్తం రైతులు బగులు నిద్రలు లేకుండా ఆహారం కూడా సరిగా లేకుండా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అదే క్రమంలో మన తెలుగుదేశం నాయకులు బోండా మామయ్య గారు, బుడ్డా వెంకన్న గారు, మరి ఒక అడ్వకేటు హైకోర్టు అడ్వకేట్ గారితో ఎటువంటి సమాచారం లేకుండా 11వ తారీఖు ఈ నెల 11వ తారీఖు మాచర్ల వైపు వెళుతున్నారు. మాచర్ల వైపు వెళుతుంటే మాచర్ల ఎంట్రన్స్లోనే వాళ్ళకి అటాక్ జరిగింది. ఆ అటాక్ జరిగినప్పుడు వాళ్ళు కనీసం ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉన్నారు, అప్పటికీ సమాచారం లేదు. ఈలోపు పోలీసు వారి సమాచారం తెలుసుకొని ఎస్పీ గారు చేసేసరికి వెంటనే గురజాల డిఎస్పీ గారిని అక్కడికి వెళ్ళమని, వాళ్ళని రక్షణ కల్పించమని ముందు ఎస్పీ గారు సమాచారాలను వెళ్ళి వాళ్ళ గురజాల డిఎస్పీ గారు తెలియజేశారు. డిఎస్పీ గారు వెంటనే వాళ్ళు ఎటు వెళ్ళారని తెలుసుకొని వెల్లుర్తి వైపు వెళ్ళారు అని తెలుసుకొని గురజాల డిఎస్పీ గారు శ్రీహరి గారు వెల్లుర్తి వైపు వెళ్ళి బుడ్డ వెంకన్న గారిని, బోండమ్మ మహేశ్వర గారిని రక్షించి వీళ్ళ వాహనంలో ఎక్కించుకొని వస్తుంటే అయినా కానీ పోలీస్ వాహనం మీద కూడా రాళ్ళు అవి వేసేసరికి వాళ్ళ ద్వారా రకరకాల రూట్లో వాళ్ళు తప్పించి తీసుకొని గురజాల తీసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఫోన్ చేయంగానే మీ సమాచారం మీ యొక్క ఎట్లా ఉన్నారు ఏదని సమాచారం అడిగి తెలుసుకుంటే ఉమామహేశ్వర గారు చాలా క్షేమంగా ఉన్నాము, పోలీసు వారు రక్షించారు, వీళ్ళ వల్లనే మేము ప్రాణాలు కాపాడుకున్నాము, వీళ్ళు లేకపోతే ఈరోజు మేము ఏమైపోయే వాళ్ళం, మా పిల్లలు ఏమైపోయే వాళ్ళం అని కూడా ఆ పార్టీ అధ్యక్షులు తెలియజేశారు. వాళ్ళు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వకపోయినా కానీ మాచర్ల టౌన్ సీఐ గారు ఫిర్యాదు మేరకు సుమోటో కింద కేసు రిజిస్టర్ చేసి 12వ తారీఖు తగు సెక్షన్ కింద ఆల్టర్ కూడా చేసి 13వ తారీఖు తుర్కా కిషోరు, బత్తుల నాగరాజు, ఇంకొక 3 ముద్దాయిలు అరసేసి కోర్టులో హాజరుపెట్టి రిమాండ్ పంపించారు. పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన ఉమామహేశ్వర గారు గుంటూరు ఎస్పీ గారు వాళ్ళకి సమాచారం ఇచ్చారు అనని తప్పుడు కథనాలు మాట్లాడుతున్నారు. ఆ విధంగా మాట్లాడడం తప్పు, మీకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇదే ఎస్పీ గారు లేకుంటే మీరు విజయవాడ కూడా వెళ్ళేవాళ్ళు కాదు, ఈరోజు ఉండేవాళ్ళు కూడా కాదు, అంత దీనిగా ఉండేది మీ పరిస్థితి. ఈరోజు సేఫ్గా మీరు అక్కడికి వెళ్ళి పోలీసు మీద నిందలు వేయటం అనేది కరెక్ట్ కాదు. మీకు గతంలో కూడా బాలసుబ్రహ్మణ్యం ఐపీఎస్ గారి మీద కూడా మీరు వెళ్ళి ఆయన మీద గొడవ పెట్టుకొని కొట్టేంత పరిస్థితికి వచ్చారు. మీ పార్టీ అధ్యక్షులు చెప్పిన మేరకు మీరు వెళ్ళి క్షమాపణ చెప్పారు. మీకు ఎందుకు అంత తొందరపాటు చర్య, మీరు ఎందుకు అంత పోలీసు వ్యవస్థ మీద అంత దిగజారి నిందలు వేస్తారు, మీకు అవసరమా, పోలీసు లేకుంటే మీరు ఉండగలుగుతారా, ఆ రోజు 11వ తారీఖు మీరు బతికగలుగుతారా, అది కరెక్ట్ కాదు. ఉమామహేశ్వర గారు మీకు ఏ విధమైన
తొందరపాటు చేరే పనికి రాదు పోలీస్ వ్యవస్థ మీద. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపై సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, కానీ అదే సమయంలో కోర్టు ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరు లాల్పురం రోడ్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. రాష్ట్రంలో ఒక నియంత్ర పాలన సాగుతుందని, జగన్ ఒక శంకర్దాద అని విమర్శించారు. సుప్రీంకోర్టుకు వెళ్లే ముందు వ్యవస్థల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది. ఇప్పుడు రాజ్యాంగపరంగా ఏర్పడినటువంటి వ్యవస్థలు, వాటి విధుల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగపరంగా పనిచేస్తామని చెప్పేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించినటువంటి ముఖ్యమంత్రి రాజ్యాంగపరంగా కొన్ని వ్యవస్థల్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇది అన్ ఇండిపెండెంట్ బాడీ, అది తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ ఖచ్చితంగా ప్రభుత్వాలు పాటించాల్సినటువంటి గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది, పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక నియంతృత్వ ధోరణితో జరుగుతున్నటువంటి ప్రభుత్వం అని మేము ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాం. ఈ నియంత మరి ఆయనకి నేను ముఖ్యమంత్రి అనేటువంటిది తప్ప ఇంకొక వ్యవస్థ మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఖచ్చితంగా గౌరవించాల్సిన రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఇవాళ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళినాడో న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో, అలాగే ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది కూడా ఒక ఇండిపెండెంట్ బాడీ. భారతదేశంలో రాజ్యాంగపరంగా వాటికి కొన్ని విధులు అధికారాలు ఇచ్చిన ఇటువంటి పరిస్థితి ఉంది. వాటి అధికారాల్లో జోక్యం చేసుకోవడం ఇంతకుముందే చెప్పాం. ఎలక్షన్ కమిషన్ అధికారాల్లో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఆర్డినెన్స్ ఇచ్చాడు. ఎలక్షన్ కమిషను ఇంటర్ఫీర్ కావాలి అని చెప్పేసి నేను కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తుని రాసినాను. మరి మీరు తీశారో లేదో నా దగ్గర తెలియదు. మరి ఇటువంటి నియంత ఈ రాష్ట్రంలో పాలిస్తున్నారు, మేము చెప్తూనే ఉన్నాం. ఈ నియంత నేతృత్వంలో ఎన్నికలు ఫెయిర్గా జరగవు అనేటువంటిది మన శంకర్దాదా చెప్తున్నది. మనం శంకర్దాదాన్ని బిరుదు ఇచ్చేయచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినటువంటి తరుణంలో అది అసలు జబ్బే కదని డిక్లేర్ చేసినాడు మన శంకర్దాదా. మరి ఇంకా అటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలకి మనం ఏ రకమైనటువంటి మనం వాల్యూ ఇచ్చి దాని మీద మాట్లాడుతున్నాం. ప్రపంచం అంతా వణికి చస్తుంది, ప్రపంచం అంతా కూడా హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినట్టున్నారు. మరి ఆయన ఏదో పారాసిటమాల్ వేసుకుంటే తగ్గే జబ్బు కోసం అదొక పెద్ద జబ్బు కింద ఎట్లా చెప్తారని మన శంకర్దాదా చెప్పినాడు. మరి అటువంటిప్పుడు మరి మనం వినాల్సిందే. ఎందుకంటే మన రాష్ట్ర చేసుకున్న కర్మ అది మనం చేయగలిగిందే. ఆల్రెడీ మేము ఇంతకు ముందు కూడా తీసుకెళ్ళాం, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అమిత్ షా గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం, నడ్డా గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. ఇవాళ ఈ రాష్ట్రంలో అసలు పోలీసు వైసీపీ నాయకులు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా జరుగుతూ ఉంది అనేటువంటి ఎప్పటికప్పుడు తీసుకెళ్ళాం. ఇంకా కూడా మా దగ్గర జిల్లాల నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి ఈ వైసీపీ పోలీస్ కలిసి చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు అనేది. అవి కూడా కాకుండా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దారుణంగా మిస్యూజ్ చేస్తున్నారు పోలీసులు. అందరి మీద విత్డ్రా చేసుకున్నటువంటి వాళ్ళందరి మీద, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, లేకపోతే వీళ్ళందరి ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడితే ఎస్సీ ఎస్టీ యాక్ట్ 307 కామన్గా కూడా పెడుతున్నటువంటి సందర్భం ఉంది. దీని గురించి కూడా మేము ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ కూడా రిప్రజెంట్ చేయాలనేటువంటిది కూడా అనుకున్నాం. ఎందుకంటే మిస్యూజింగ్ ఆఫ్ ది ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంటారు.
బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్జీ సేవలు మరువలేనివి అని బీజేపీ శ్రేణులు అన్నారు. నేడు లక్ష్మణ్జీ 82వ జయంతి సందర్భంగా గుంటూరు లాల్పురం రోడ్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బంగారు లక్ష్మణ్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి రావుల కిషోర్ బాబు, పలువురు నాయకులు పాల్గొన్నారు. చాలా విశేషం, చాలా
అది దళిత జాతి యావత్తుకే ఒక గర్వకారణం. అది బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ కోరుకున్నటువంటి కోరిక. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆశలకు ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ దళిత జాతులకు కూడా ప్రాతినిధ్యం ఇచ్చి వారికి కూడా వారిని కూడా బలపరిచి రాజ్యాధికారంలో వారికి రావాల్సినటువంటి వాట ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి వారిని జాతీయ అధ్యక్షులుగా చేయడం ద్వారా భారతదేశ రాజకీయాలకు ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది. వారు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను ఢిల్లీలో పార్లమెంట్లో పనిచేస్తున్నప్పుడు తరచుగా కలుస్తూ వారిని చాలా దగ్గర నుంచి చూడటం జరిగింది. చాలా పరిపక్వత కలిగినటువంటి నాయకుడు, చాలా మేధావి. అప్పటికే ఆయన నాగ్పూర్ ప్రసంగం భారతీయ జనతా పార్టీలో ఒక దిక్చూసిగా పనిచేసినటువంటి ప్రసంగం. బంగాలక్ష్మి గారి నాగ్పూర్ ప్రసంగం అంటే యావత్ భారతీయ జనతా పార్టీకి భారతదేశానికి ఒక దశా దిశా నిర్దేశించినటువంటి ఒక గంభీరమైనటువంటి ప్రసంగం. దాని గురించి పదే పదే చాలామంది నాయకులు కార్యకర్తలు చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ప్రసంగంలో లోతైనటువంటి అంశాలు, విశ్లేషణాత్మక అంశాలు భారతీయ జనతా పార్టీకి దశా దిశ నిర్దేశించినటువంటి ఒక విజన్ డాక్యుమెంట్ లాగా ఆ ప్రసంగాన్ని వారు చెప్పుకుంటూ ఉంటారు. వాజ్పేయి గారికి చాలా ఇష్టమైనటువంటి నాయకుడు. దురదృష్టవశాత్తు వారు ఎక్కువ కాలం జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత కూడా వారితో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాచర్ల ఘటనలో బోండా బొమ్మ పోలీసులపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన పోలీస్ అధికారుల సంఘం. జగన్ రాష్ట్రాన్ని ఒక నియంతగా పాలిస్తున్నాడు కన్నా లక్ష్మీనారాయణ. ఘనంగా బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్జీ 82వ జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.